రోజు ఢిల్లీలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్న ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు జరిగాయి. ఇవాళ నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాను కలవబోతున్నారు చంద్రబాబు. పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశాలు ఉండబోతున్నాయి. హైవేలు, రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని గడ్కరీని కోరారు బాబు. అనంతపురం, అమరావతి, హైదరాబాద్ హైవేపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించారని ప్రధానికి విజ్ఞప్తులు అందాయి. ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలతో కూడా నిధులపై చర్చించబోతున్నారు బాబు. అజెండా ఏపీ ఫోకస్ గా హస్తిలాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ టూర్ చేపట్టిన చంద్రబాబు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలు, అభివృద్ధి పనుల ప్రగతిపై విజ్ఞప్తులు చేస్తున్నారు బాబు. వరుస భేటీలు, సమావేశాలతో ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పీయూష్ గోయల్తో భేటీ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడంతో ఈలోగా రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో ప్రధానితో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఏపీ పునర్నిర్మాణానికి అవకాశంపై కూడా చర్చించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరిని కూడా కలిశారు చంద్రబాబు. ఏపీలో హైవేల విస్తరణతో పాటు అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై గడ్కరీతో చర్చించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో భేటీ అవుతారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరపాల్సిందిగా కోరనున్నారు.